ఇప్పుడు 35 లక్షల 80 వేల ఎకరాలల్ల ఇప్పుడు యాసంగిలో పంట వస్తది. ఆదాన కోతలు మొదలైనవి ముమ్మరంగా కోతలు నెలాఖరు నుంచి బాగా ముమ్మరం అవుతాయి. మరి ఈ వడ్లు కొనాలి. కేంద్రం చెప్పే మాట ఏంటంటే ఎంత అబద్ధం చెప్తుంది ఎంత చూడా చెప్తుందంటే మేము ముడిబియ్యంగా ఉంటాం అంటే రారైస్ అంటారు ఒడ్లు పట్టిస్తే చక్కగా వచ్చేది మీ అందరికీ తెలుసు మనందరికీ తెలుసు వాడకాలం ఒడ్లు ఎక్కువ నొక్కలైతే యాసంగి ఒడ్లు ఎక్కువ నొక్కలైతే అమ్మా యాసంగి నొక్కలైతే కదా ఎందుకోసం అయితే ఎండ ఎక్కువ కాలుతుంది సేను తెగగాలుతుంది ఎండలు ఎక్కువ ఉంటాయి కాబట్టి నూకవుతుంది అరే నూకవుతుందా బాబు నీవు 67 కిలోలు ఒక క్వింటల్ వడ్లు మనం కొని రైస్ మిల్కు పంపిస్తే రైస్ మిల్ అయినా 67 కిలోల బియ్యం పెట్టాలి అది లెక్క నువ్వు ఏ రైస్ మిల్ పంపించినా కూడా 67 కాదు కదా 50 కిలోల బియ్యం కూడా రావు యాసంగిన బియ్యంలో నూకలు వస్తాయి తక్కువ వస్తాయి మరి తక్కువ వస్తాయి కదనా ఏం చేయాలి నీవేమో ఒడ్లేది ఒడ్లకు బియ్యం పెద్దామంటావు బియ్యం కావాలంటేనో 67 కిలోలు రావు మరి 67 వచ్చేది రాంది రాష్ట్రంలో 2000 పైచులకు రైస్ మిల్లు ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు నువ్వు ఆ రైస్ మిల్ అనేది టెస్ట్ చెప్పి ఎన్ని వస్తాయో తెలుస్తుంది అటువంటి పరిస్థితులలో మన తెలంగాణ సర్కారుని తుట్టి బియ్యం ఆనించి పెట్టాలి నూకలే వస్తాయి కదా కాబట్టి ఈ బియ్యము నూకలు ఈ పంచాయతీ సంబంధం లేకుండా కనీస మద్దతు ధర అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం దేనికి ప్రకటించింది వడ్ల కదా పత్తి కొంటావు పత్తిని వడికి ఇత్తనాలు తీసి పత్తిని అలా చేసి ఇస్తేనే తీసుకుంటున్నావా పత్తి ఎట్లా సేన్ లేకపోతే అట్లనే తూకం చేసేది కంది పంట వస్తుంది కంది కూడా కొంటారు కంది కొనేటప్పుడు ఎట్లా ఉంటారు నువ్వు బాలు పట్టిస్తే నేను కొంటా అని చెప్తా సర్కారు ఉండదు కదా కథలే కదా కొనేది పెసరంతే శనగలంతే గుడ్డలంతే ఏ పంట అయినా కూడా కొని దాని తర్వాత ఏం చేయాలో వాళ్ళు చేసుకుంటారు ఏమన్నా మన పంజాబ్లో వారకాలం ఒడ్డు అంతా యాసంగిన గోధుమలు ఉంటే రెండు కొట్టావు కదా మరి యాసంగిల గోధుమల బదులు నువ్వు రైతును పిండి పట్టిస్తే నేను తీసుకుంటా అంటావా అని అడిగిన మాతో స్టాక్స్ ఉన్నాయి మూడు ఏళ్ళకి సరిపోయిన గోదాములు ఉన్నాయి ఇప్పుడు కొని మేము ఏం చేస్తాం అన్నప్పుడే ఇదేదో ప్రమాదం ఉంది అని చెప్పి రైతులకు చెప్పినాం పోయినేడు యాసంగిల 53 లక్షల ఎకరాలలో వరి పండింది మన తెలంగాణలో 53 లక్షల ఎకరాలు ఈ ఏడు అంత పంట పడితే చాలా ప్రమాదం వస్తుందని చెప్పి రైతాంగానికి విజ్ఞప్తి చేసినాం మనం తిననికేనో మళ్ళా ఇత్తనాల కోసమో లేదా రైస్ మిల్లర్లో ఒప్పందం చేసుకొని మేము కొంటామని రైతుతో ఒప్పందం చేసుకుంటేనో వేయండి లేకపోతే వేరే పంటలు వేసుకోండి మక్కలేయండి నువ్వులేయండి లేకుంటేనంటే ఆమ్లాలు వేయండి లేకపోతే ఇంకో పంట వేయండి పెసలు వేయండి మినుములు వేయండి శనగలు వేయండి ఇంకేదైనా పంట వేయండి కానీ యాసంగిన ఒడి పెట్టకండి మనకు ఇబ్బంది అవుతుందని చెప్పినాం మనం ఈ మాట మాట్లాడేటప్పుడు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి బీజేపీ వాళ్ళు ఏం చెప్పాలి అవును మా కేంద్ర ప్రభుత్వం చెప్పిన మాట నిజమే కొనే పరిస్థితి లేదు అవును రైతులారా మీరు పాటించండి ఇదని చెప్పాలి తెలివైన కూడా ఎవడైనా ఉంటే కానీ వాళ్ళు ఏం చేశారు మీరు కొనే ఏ ఎత్తు పంట అయితే కేసీఆర్ చెప్పనికే మీరు ఏ ఎన్ని మేము కొనిపిస్తాం కేంద్రంలో మోడీ మా సర్కారు కదా మేము కొనిపిస్తాం మీకు ఎందుకు ఏ ఎండి అని చెప్పి మూడు మాటలు మాట్లాడి అందరూ ఆయన బండి సంజయ్ అంటారు కానీ నాకు బండి సంజయ్ అంటే అర్థమవుతలే ఆయన బంగీ సంజయ్ అనుకుంటున్నారు నేను బంగీలో రెండు మాటలు మాట్లాడతాను వాస్తవ పరిస్థితి ఇది ఉంటే వాస్తవ పరిస్థితి చెప్పకుండా మీరు ఏమి రైతులు నేను కనిపిస్తానని మాట్లాడిన మనిషిని ఏమా ఏమనాలి ఇలా ముఖం ఆడబెట్టుకుంటారు అంటే జిమ్మెదారు లేదు వాళ్ళకి ఏం మాట్లాడాలో తెలియదు రైతుల్ని అందరూ కూడా పరచడం రైతులకు మనం చెప్పింది అర్థమవుతుంది కానీ ఎక్కడో అవుతుందో ఆశ ఉంటుంది రైతుకు ఏ సూతం వేస్తే కేంద్రం కొనకపోతుందా అవతల అంటున్నారు కదా సూతం ఎట్లనైతుంది కానీ అని వేసేటోళ్ళు కొంతమంది ఉంటారు జనంతో మంది నష్టపోయినా దుఃఖం మనకే కదా బాధ మనకే కదా 24 గంటలు కరెంట్ ఇచ్చి సాగునీళ్ళు ఇచ్చి ప్రాజెక్టుల కోసమే 1,50,000 కోట్లు ఖర్చు చేసినాం ఇప్పటిదాకా మనం 180 దగ్గర
सागनी राष्ट्र सुमार मन इपदा खर्च लक्ष रूपये खर्च सागनी प्रति రైతుల కరెంట్ మోటార్ల కోసం సబ్సిడీ ఇచ్చే సర్కారు రైతులు కట్టాల్సినటువంటి కరెంట్ బిల్లు రైతులు కట్టకుండా రైతుల బదులు సర్కారు కడుతుంది అది 10,000 కోట్ల రూపాయలు రైతులకు రైతు బంధు కోసం మీకు ఎదురు పెట్టుబడి ఇచ్చి పంట వండించుకోండి మీరు సుఖంగా అప్రపాలు కాకండి వీళ్ళకు గుజరాత్ రాజకీయ నాయకత్వానికి ఆలనతో పాలన చేసేటువంటి దక్షతా గుణం లేదు క్రూరత్వం మూర్తి భవించినటువంటి మూర్ఖులు వీళ్ళ చెప్పిన మనం చేస్తా ఉన్నాం ఎంత మూర్ఖత్వం ఇది పరితగించే అబద్ధాలు చెప్తారు సాక్షాత్తు ప్రధానమంత్రి నోటి నుంచి అబద్ధాలు చెప్తారు రేపు మేము గెలిచినాక 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తామని మాట్లాడింది మోడీ గారి ప్రధానమంత్రి 2 కోట్లు దేవుడేరు కొత్తగా ఇచ్చేవి దేవుడేరు ఖాళీలుగా ఉన్న ఉద్యోగాలు మనతోన తెలంగాణలో మొత్తం లెక్కలు తీసి ఖాళీలు ఉన్న ఉద్యోగాలు మొత్తం 91,000 ఖాళీలు ఉన్నాయంటే నోటిఫికేషన్ ఇచ్చేసినాం యువకులంతా సగం మీద పడిపోయినారు కేంద్రంలో 14 లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి 14 లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి కొత్తగా ఇచ్చేం కాదు ఉన్న దాంట్లో ఖాళీలు ఉన్నాయి 20 ఏళ్లలో ఒక్క నోటిఫికేషన్ ఇష్యూ చేయలేదు కేంద్ర సర్కార్ వీళ్ళు మాట్లాడతారు ఏ రంగాన్ని మీరు అభివృద్ధి పెంచినారు పబ్లిక్ రంగ సంస్థలనేమో గుజరాత్లకు అమ్మేస్తారు అంబానీలకు అదానీలకు ఒక్క రంగాన్ని కూడా అభివృద్ధిలోకి తీసుకురాలే ప్రజలకు రోజు అవసరమైన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ను విపరీతంగా పెంచేసినారు కొలువులు లేవు మీరు 1 రూపాయి ఇవ్వకపోయినా భూమి మీద మట్టిలో చేతులు విసికి 6 వారం కష్టపడి దేశానికి భారమైనటువంటి రైతులు సర్కార్ కేంద్ర సర్కార్ ఏకాన ఇవ్వకపోయినా దేశవ్యాప్తంగా రైతులు పంట పండించేటువంటి రైతులకు చేయూత ఇవ్వకపోగా నల్లచట్టాలను తెచ్చి రైతుల పెళ్ళ వృధాలు పోయినటువంటి దుర్మార్గపు చరిత్ర ఇప్పుడు ఉండేటువంటి మోడీ సర్కార్ ఈ వ్యవసాయ రంగానికి వాళ్ళు చేసింది ఏముంది ఇంకా ఘోరమైనటువంటి ఒక కుట్ర అమల్లోకి వచ్చింది ఆల్రెడీ వారి కింద కూర్చున్నా మీరేంటి కూర్చున్నా అంటే ఒట్టి కూర్చోలే మనసు గాలి బాధ అయి మీ అందరిలాగే మీ అందరి బాధ నా బాధగా పెట్టుకొని మోడీ మీద అలిగి కూర్చున్నాడు మోడీ సర్కార్ మీద అలిగి కూర్చున్నాడు రైతుల మంత్రిగా ఈ రాష్ట్ర వ్యవసాయ మంత్రిగా రైతుల బాధ నా బాధ కాబట్టి ఇంతమంది రైతుల బాధను చూస్తున్నటువంటి వాడిగా నిన్ను మనస్తోన శాపం పెడితేనే కేంద్ర ప్రభుత్వం పోతుంది అని చెప్పి నిరసనతో కూర్చున్నా రైతులు అలిగితే అది ఒట్టిగా పోదు దేశంలో చూసినా మనం స్వతంత్ర పోరాట కాలం నుంచి తెలంగాణ సాయుధ పోరాట కాలం వరకు మొన్నటి కేసీఆర్ నేతృత్వంలో జరిగినటువంటి మలిదశ తెలంగాణ ఉద్యమం వరకు రైతులు పాత్ర పోషించినటువంటి ఉద్యమాలే అంతిమంగా అద్భుతమైన విజయాలు సాధించి పెట్టినాయి అది చరిత్ర చెప్తా ఉన్నది మొన్నటి మొన్న భారతదేశంలో ఉత్తర భారతదేశంలోని రైతులు పంజాబ్ లో గాని హర్యానా లో గాని పశ్చిమ ఉత్తర ప్రదేశ్ లో గాని ఉత్తరాఖండ్ లో గాని రాజస్థాన్ లో గాని ఈవెన్ గుజరాత్ నుంచి కూడా పెద్ద ఎత్తున 13 నెలలు ఇప్పుడున్నటువంటి మోడీ సర్కారుకు వ్యతిరేకంగా మీరు తీసుకొచ్చిన కొత్త చట్టాలు రైతులకు వ్యతిరేకంగా ఉన్నాయి మీరు వెనక్కి తీసుకోవాలని ఆందోళన చేస్తే మొదట్లో బేఖాతరు చేశారు రైతులు ఎన్ని దినాలు కూర్చుంటారు రోడ్ల మీద చూస్తామన్నారు వాళ్ళు ఒకరు కాదు ఇద్దరు కాదు లక్షల మంది రైతులు 13 నెలలు పొయ్యిలు తెచ్చుకొని పిల్లలను తెచ్చుకొని పిండి తెచ్చుకొని కూరగాయలు తెచ్చుకొని వారవారం తెచ్చుకొని రోడ్ల మీదనే ఎండాకాలం వానకాలం చలికాలాలు 3 కాలాలు అయిపోగొట్టి రోడ్ల మీదనే ఉండి నిరసన వ్యక్తం చేస్తే తప్పని పరిస్థితులలో ప్రధానమంత్రి 2 చెంపలు వేసుకొని నాకు తప్పైపోయింది క్షమించండి అని చెప్పి
ఆ చట్టాలను వెనక్కి తీసుకున్నారు. అట్లా ఈ దేశంలో రైతాంగానికి రైతాంగ ఉద్యమానికి ఆ ధాటికి తట్టుకోలేక క్షమాపణలు చెప్పినటువంటి తొలి సర్కార్ మోడీ సర్కార్, ఇది రైతు వ్యతిరేక సర్కార్.